కానీ బట్టల జత ఇవ్వడం అనేటటువంటిది ఇస్తారు దానికి మధుపర్కాలని పేరు పెట్టారు అంచులేని పంచ కట్టకూడదు కాబట్టి అంచున్న పంచలే ఇస్తారు ఎప్పుడు ఒక్క ధావళి అయితేనే అంచులేంది కట్టొచ్చు ఇంకా దేనికి అలా అధికారం లేదు కాబట్టి ఇప్పుడు ఈ కన్యాదానం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవాలి ఇప్పటి వరకు ఎప్పుడూ ఆడపిల్ల వరుడి పక్కన కూర్చోవడానికి అధికారం లేదు నువ్వు అడిగావా ధర్మేచ అర్ధేచ కామేచ అని నాతిచరామి అని చెప్పాడా సభ అంగీకరించిందా ఎలా కూర్చోపెడతావు నీ కూతుర్ని పక్కన అలా కాని కూర్చోపెడితే పెళ్లికి ముందే సుముహూర్తానికి ముందే దేవతలందరినీ అవమానించినట్టే అంటే నువ్వు ఇంతకు ముందే మీరు వేసే అక్షతలు ఏమిటి మీ మంత్రం ఏమిటి మీ బతుకెంత మీరెంత నాకు ఊళ్ళో వాళ్ళు ఉన్నారు చాలని వీడు బూట్లు వేసి కూర్చుంటాడు వాళ్ళు బూట్లు వేసుకుని అక్షతలు వేస్తారు ఇవన్నీ అయిపోయాక పెళ్ళి ఇంకా వాళ్ళని మళ్ళీ వేరువేరుగా పెట్టి మధ్యలో శచీదేవిని పెట్టి ఎందుకు పూజ చేస్తున్నట్టు నువ్వు అంటే భ్రష్టం అయిపోయిందనమాట పెళ్ళి అందుకే భోజనాలు ఎప్పుడు పెట్టాలి అంటే కన్యాదానం అవ్వకుండా భోజనం పెట్టకూడదు దేనికి పెట్టావు భోజనం అలా పెట్టేయాలంటే అందరూ రావాలంటే ఏ ఆషాఢ మాసంలోనో భోజనాలు పెట్టేస్తే సరి మా అమ్మాయి పెళ్ళి మాఘమాసంలో చేస్తానండి ఇప్పుడు భోజనాలు చేసేయండి అని ఇప్పుడు భోజనాలు చేసేస్తారు అప్పుడు వచ్చి అక్షతలు చేసి వెళ్ళిపోండి సరిపోతుంది కదా అలా చేయడానికి పెళ్లికి ముందు భోజనాలు పెట్టడానికి ఏమిటి తేడా నాకు చెప్పండి సమయం అన్నప్పుడు సమయమే ఎలా కూర్చోబెడుతున్నారు మహారాజా కుర్చీలు వేసేసి వాళ్ళిద్దరినీ పక్క పక్కన కూర్చోబెట్టడమా వాళ్ళిద్దరూ మాట్లాడటమా వీడియోలు తీసేయడమా నువ్వు వాళ్ళకి ఆశీర్వచనాలు చేసేయడమా వీళ్ళందరూ ఏమని నన్ను పిలిచి ఆశీర్వచనం చేయండి అన్నారు అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుత్రపౌత్రాభివృద్ధి రస్తుని నేను ఏమని చేయనండి ఆశీర్వచనం వాళ్ళకి వాళ్ళిద్దరికీ పుత్రులు కలగాలి అని నేను ఆశీర్వచనం చేశాననుకోండి వెంటనే నాకు మహాపాపం సంక్రమిస్తుంది ఎందుకని వాళ్ళిద్దరు దంపతులు కారు ఎవరు చెప్పారు దంపతులని కన్యాదానం చేయలేదు జీలకర్ర బెల్లం పెట్టుకొని వాళ్ళిద్దరికీ కొడుకు కలగాలి అని నేను చెప్తే మీ మిథ్య వ్యభిచారము జరుగుగాక అని నేను ఆశీర్వచనం చేసినట్టు అప్పుడు నీ చేసిన గాయత్రి ఏమైపోతుంది నా నిష్టం ఏమైపోతుంది నా పూజలు ఏమైపోతాయి నా ధర్మం ఏమైపోతుంది మట్టి కొట్టుకుపోతుంది కాబట్టి వెళ్ళచ్చు ఆ పెళ్ళికి వెళ్ళకూడదు ఎందుకు పిలుస్తావు నువ్వు అలాంటి పెళ్ళిళ్ళకి రమ్మని ఎందుకు చేస్తావు అలాంటి పెళ్ళిళ్ళు అంటే కన్యాదాతకి సిగ్గు లేదు వరుడి తండ్రికి ఎగ్గు లేదు కాబట్టి అలా కూర్చోబెడుతున్నారు కాబట్టి వివాహ పూర్వం భోజనమా వివాహం అయ్యాక భోజనమా వివాహం అయ్యాకే భోజనం తెల్లవారుజామున 2:20 వివాహం అయితే నువ్వు ఏమని అడగాలంటే అయ్యా సుముహూర్తానికి రండి సుముహూర్తం అయిపోయిన తర్వాత రేపు ఉదయం పలహారము మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యండి అని పిలవాలి మీరు మృష్ణాన్న భోజనం అన్నమాట వాడాలి అప్పుడు వాడి పిలవాలి విందన్న మాట లేదు విందు బొంద ఇలాంటివి ఏమి ఉండవు విందేమిటి విందు కాదు మృష్ణాన్న భోజనము అంతే పిలిస్తే దానికి వాళ్ళు నువ్వు కన్యాదానం చేసినటువంటి దాన్ని స్థిరీకరింపబడడానికి అంత మంగళకార్యం జరిగింది కాబట్టి అన్నదానం మీరు చెప్పండి శారదా నవరాత్రుల్లో కానీ వెంకటాచల వైభవంలో కానీ అంతా అయిపోయాక మనం అన్న సంతర్పణ చేస్తున్నామా నారాయణ సేవ చేస్తున్నామా లేకపోతే మధ్యలో ఆదివారం కలిసి వచ్చింది కదా అని నారాయణ సేవ చేసేస్తున్నావా చెయ్యం కదా కార్యక్రమ పరిసమాప్తికి నారాయణ సేవ ఏం గోపాలకృష్ణ గారు మరి పెళ్లికి ఎందుకు పెడుతున్నారు భోజనాలు అంటే దానికి గోపాలకృష్ణ గారు బాధ్యులని కాదు నా ఉద్దేశం సరే చెప్తాను అంటే మనం ఇంగిత జ్ఞానం మరిచిపోయాం ఎవడో ఒకడు చేశాడు తప్పు అంతే దాన్ని పట్టుకు తిరుగుతున్నాం ఇక నురగలు కొట్టుకోవడం ఏమిటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాదు పరమ దోషభూయిష్టమైన విషయాలు అది వెళ్ళి తెర మీద పడింది అనుకోండి వెళ్ళి మంగళసూత్రాల మీద పడింది అనుకోండి ఏమైపోతుంది వాళ్ళ జీవితం నువ్వెవడవి దాంతో చెలగాటం ఆడడానికి నీకున్న అధికారం ఏమిటి నేనైతే చెప్తున్నాను క్షమించండి అలా నురగ గిరగా కనపడితే ఎవడైనా కావచ్చు కాక మెడబట్టి తోసేస్తా పెళ్ళిలో ఎవడరా నువ్వు నీకు వైదిక నిష్ట లేదని ఏమైనా కావచ్చు కాక నేను అంగీకరించను ఒక్క నాటికి ఒప్పుకోను నాకు ఎంత తెలుసున్న వాళ్ళతో సంబంధమైనా నేను మళ్ళీ చెప్తాను ఈ విషయం నిశ్చితార్థం ఉంది ఏవి జరగకపోతేనే అని నురగ వెయ్యడానికి వీల్లేదు బ్రహ్మహత్యాపాతకంలో 4 ఉంటుంది ఎలా వేసేస్తావు తీసుకొచ్చి పిల్ల జీవితం ఏమైపోతుంది రేపు పొద్దున్న ఎందుకు వచ్చి నల్లరు నీకు ఏ నురగ చల్లకపోతే పెళ్ళి అవుదని ఎక్కడన్నా ఉందా వేదంలో ఎందుకు వచ్చి ఎందుకు చల్లుతున్నావు నురగ నేను మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను పెళ్లికి వెళితే భీమవరంలో మా మోహన్ రావు గారి కారులోనే వెళ్ళా వెడితే సాక్షాత్ తాడబడుచు ఆ చూపట్టుకు నించుంది నాకు భయం వేసి చూడలేక నేను లేచి బయటికి వెళ్ళిపోయాను అందరూ అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి అదేంటండి ఇక్కడికి వచ్చేసారేంటి లేచి అన్నారు
బా చాలా ఉక్కపోతగా ఉందండి కాసేపు ఇక్కడ నించుందామని వచ్చానన్న. అది అయిపోయిన తర్వాత లోపలికి నాకు నిజంగా ఎంత బాధ వేసిందో అమ్మా సర్వమంగళా దేవతవి. ఇన్ని ఉపన్యాసాల్లో చెప్పానోనమ్మా నీ గొప్పతనం, ఇన్నిసార్లు సౌందర్యలహరిలో చెప్పానోనమ్మా, పెళ్లికి వచ్చినందుకు ఇలాంటివి చూడవలసి వస్తోందమ్మా, నన్ను మన్నించు తల్లి అని చెప్పి లేచి నేను బాల్కనీలోకి వెళ్ళిపోయాను. అంత ఘోరంగా ఉంటుంది అది అవగానే నేను లేచి కారు ఎక్కి వచ్చేసాను ఇంటికి. ఎందుకంటే ఇంక ఏముంటుంది వాళ్ళకి, ఏం తెలుసు వాళ్ళకి, ఏమి నిష్ట లేదు. ఎందుకు చేస్తారంటే ఏదో తంతు చెయ్యాలి కాబట్టి చేస్తారు. అక్కర్లేనివన్నీ చదువుతారు, ఒక వివాహం గురించి తెలుసుకోరు, ఓ చదువుకోరు. జీవితంలో చేసేది ఒక్కసారి కన్యాదానం, దాన్ని శ్రద్ధగా చెయ్యరు, దాని మీద ఆదరణ లేదు. మంత్రం అక్కర్లేకుండా చేస్తాడా, మంత్రం పెడతాడు, మంత్రం చెప్తే దేవతలు వస్తారు, దేవతలను పిలిచి అవమానం చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? అన్ని తప్పులే పెళ్ళిళ్ళలో. నేను మన్నింపబడదనుగాక. మీరు అటువంటి వారు కాదు, మీరు అటువంటి వారైతే రెండు రోజులు పెట్టినా వచ్చి వింటున్నారంటే మీకు ఎంత ఆర్తి ఉందో నాకు తెలుసు. నేను రెండు మూడు విషయాలు చెప్తే జంటల్ని పిలిచి కూర్చోబెట్టి మీ జీవితాలు బాగుండాలంటే కొన్ని చేస్తారా? చేస్తామండి తప్పకుండా అన్నారు మోహన్రావు గారితో. ఆయన వాళ్లతో చేయించి మాకు ఇంకా నేర్పండి కోటేశ్వరారు, నేను ఇంకా అలా చెప్తానన్నారు. నేను ఆయన ఆర్తి చూసి పొంగిపోయి చెప్తున్నాను మీకు ఈ రెండు రోజుల ప్రసంగాలు. కనుక ఈ జీలకర్ర బెల్లం ఘట్టం పూర్తయిపోయిన తర్వాత పక్కన కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెయ్యవలసిన మొదటి పని ఏం చేస్తాడో తెలుసండి? యోక్త్రబంధనం చేస్తాడు. యోక్త్రబంధనం ఎవరికైనా చేయించవచ్చు, ఏమి నియమం లేదు. ఎందుచేత అంటే ఆడపిల్లకి మూడు నిలబడాలి. ఈ మూడు నిలబడలేదనుకోండి ఆ వివాహం వృధా అయిపోతుంది. ఒకటి శోభ, బాగా గుర్తుపెట్టుకోండి, అందమన్న మాట లేదు. శోభ, శోభ శుభము శోభనము. శోభ అంటే కాంతి, కాంతి అంటే కంటిని ఆకర్షించున్నది. ఆ ముఖం చూసి మురిసిపోయి తాళి కడుతున్నాడు. ఆ ముఖం చూసి మురిసిపోయి జీలకర్ర బెల్లం పెట్టాడు. ఈ మురిపెం ఏ కారణం వల్ల తరువాతి కాలంలో తగ్గడానికి వీల్లేదు. చంద్రుని పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తే సముద్రం పొంగినట్టు తన జీవితాంతం ఆ ముఖం చూస్తే ఆ పొంగి అలాగే ఉండాలి. పొంగిపోవాలి ఆవిడికి 70 ఏళ్ళు రానివ్వండి, ఆయనకి మాత్రం ఆవిడ మొహం చూసేటప్పటికి సేద తీరిపోతాడు. అలా సేద తీరిపోతున్నాడు పురుషుడు అంటే ఆ పెళ్లి సార్థకత పొందింది, ఆవిడ గెలుచుకుందనమాట ఆయన హృదయాన్ని. ఇది శోభ. అన్ని వేళలా కామమే కారణం కాదు, ఆవిడ ముఖదర్శనమే చాలా ఆయనకి గొప్ప శాంతి. ఎంత బడలిపోయి వెళ్ళనివ్వండి, ఆవిడ ముఖం చూసేటప్పటికీ ఆనందం పొందేస్తాడు. అందుకే మిథున విడియాలు అని దంపతి తాంబూలాలు ఇచ్చి గర్భాధానానికి కూడా కొన్ని మంత్రాలు చెప్పించి ఏకశయ్యాగతుల్ని చేస్తారు. ఆ పడుకున్నప్పుడు ఎడమ చేతి మీదకి తలపెట్టి ఎడమ పక్కకి తిరిగి, కానీ కుడి ఎడమ చేతి మీద తల పెట్టుకుని ఎడమ పక్కకి తిరిగి పడుకుంటాడు పురుషుడు. ఎడమ పక్కకి తిరిగి పడుకున్నప్పుడు కుడి చేతి వైపుకి భార్య ఉంటుంది. భార్య ఉన్నప్పుడు ఆవిడ ఈయనకి అభిముఖమైతే ఈయన ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఆవిడ ముఖం కనపడుతుంటే చాలట, ఇలా రెప్పలు పడిపోయే ముందు అలా చూసుకుని మురిసిపోతూ పడుకుంటాడు. ఆ మురిపేం ఎందుకు వచ్చిందని అడిగారు. ఇదిగో ఈ మంత్రాల వల్ల వచ్చింది అన్నారు. దానికి యోక్త్రబంధనం చేస్తాడు. నేను తప్పు మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి, నేను దంపతుల గురించి మాట్లాడుతున్నాను, అది వాళ్ళ మధ్య దోషం కాదు, ఉండవలసిన లక్షణం. ఆ దర్భలతో ఉన్నటువంటి తాటితో మంత్రం చెప్తాడు. మంత్రం చెప్పి ఈ నడుం చుట్టూ కడతాడు. అదొక దివ్యమైనటువంటి విషయం. నిజంగా మంత్రానికి అర్థం కూడా తెలిస్తే ఆ పిల్ల కట్టుకున్నటువంటి ఆ పట్టు చీర ఇలా ఒక్కసారి ఇలా నడుం పైకెత్తే ఆ అమ్మాయి ఇలా తీసుకుని ఇంతమంది మధ్యలో మొహమాటంగా ఆ వరుడు ఇలా తాడు తిప్పి ముడి వేస్తుంటే ఆమె మొహమాట పడి ఎర్ర పడిపోయిన బుగ్గలతో పైకి చూడలేక ఇలా కిందకి చూస్తే అతని చేతులు కనపడుతుంటే ఇలా చూస్తే సభ కనపడితే ఎటూ చూడలేక ఇలా ఇలా అంటూ కూర్చున్నప్పుడు యోక్త్రబంధనం చేస్తున్న సన్నివేశం హృదయం చాలా గొప్పగా ఉంటుంది సభలో చూడడానికి కూడా. ఆ యోక్త్రబంధనం చేస్తూ మూడు అడుగుతాడు. నీ యందు శోభ ఇట్లే నిలబడుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు యందు సత్సంతానము కలుగుగాక. ఏ కడుపుకి తాడు కట్టానో ఆ కడుపు సర్వకాలముల యందు కూడా ఆరోగ్యంతో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సర్వశాంతులకు ఆలవాలమై ఉండుగాక అని ఆ మూడు అడుగుతూ ఆమె యొక్క కడుపుకి ఆ నడుం చుట్టూ తిప్పి యోక్త్రాన్ని బంధిస్తాడు. దాన్ని విప్పకూడదు. దాన్ని ఎప్పుడు విప్పాలి అంటే మళ్ళీ మంత్రంతోనే విప్పాలి, అమంత్రకంగా యోక్త్రాన్ని విప్పకూడదు. యోక్త్రం కట్టి వదిలిపెట్టేస్తాడు. యోక్త్రం కట్టి విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ మూడు సిద్ధిస్తాయి.
సిద్ధించిన తర్వాత ఇంకా మిగిలినవి అడుగుతాడు. మిగిలినవి అడిగేటప్పుడు ఇప్పుడు ఇద్దరు రక్షాబంధనాలు కట్టుకుంటారు. ఈయన కుడి చేతికి ఆమె ఎడమ చేతికి కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత యుగఛిద్రాభిషేకం అని చేస్తాడు. యుగఛిద్రాభిషేకం అంటే బండికాడి పట్టుకొచ్చి ఉత్తర దక్షిణ ముఖాలుగా ఉండేటట్టుగా పెట్టాలి. దాని యొక్క రెండు కొనలను పెట్టి ఆ పిల్ల ఇలా తల వంచుతుంది. వంచితే ఈ మెడ మీదకి పెడతాడు. దార్శనికులు కవులు ఎంత దర్శనం చేశారోనండి, ఎంత విప్లవకవైనా ఎంతటి మహాపురుషులైనా ఏం చూశారో, అది ఎలా ఉన్నా ఉండనివ్వండి, రంగులీను నీ మెడలో బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభ దినం రానున్నదిలే అంటాడు. అంటే ఎంత ఆలోచించాడో, ఇలా ఉంచుకున్న మెడని మానసికంగా చూస్తే ఆ ఆడపిల్ల మెడలో వధువు యొక్క మెడ కాంతులకు వరుడు ఎంత మురిసిపోతాడో చూడండి. ఆ కాడి పెట్టి దానికి ఛిద్రం ఉంటుంది కన్నం, ఆ కన్నంలో మంగళసూత్రాలు పెడతారు. మంగళసూత్రాలు పెట్టి ఆడపిల్ల తల మీద పెట్టచ్చు, మెడ మీద పెట్టచ్చు, లేకపోతే కాడికే పెట్టచ్చు. దర్భల చుట్ట చుట్ట పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ హిరణ్యం మించి వెళ్ళి, బంగారం మించి వెళ్ళి ఆ అమ్మాయి యొక్క మెడ మీద పడతాయి. ఈ మెడ మీద పడగానే అత్తగారు తీసుకొచ్చి పట్టుబట్ట కప్పుతుంది అమ్మాయికి. పట్టు చీర కొని మంచి పట్టు చీర, ఖరీదైన పట్టు చీర ఉన్నంతలో వాళ్ళ శక్తి కొలది కని అప్పుడు కప్పుతారు. ఎందుకంటే దాన్ని అపాల మంత్రాలని పిలుస్తారు. అపాల మంత్రాలని, అత్రి మహర్షికి ఒక కుమార్తె ఉండేది, ఆమెకి వివాహం కాలేదు, ఆమెని పాలించేవారు లేరు కాబట్టి ఆ పిల్ల పేరు మరిచిపోయారు. అపాల అపాల అని పిలిచేవారు. అమ్మాయికి పెళ్ళి ఎందుకు అవ్వలేదు అంత అత్రి మహర్షి కూతురికి అంటే అమ్మాయికి బొల్లు వచ్చింది. చర్మ వ్యాధి ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి బొల్లు వచ్చింది కాబట్టి పెళ్ళి అవ్వలేదు. ఆ పిల్ల అలా ఉండిపోయింది. ఒక రోజున ఏదో అన్యమనస్కంగా నాకు పెళ్ళి అవ్వలేదు, నా బతుకు బరువు అయిపోయిందని ఆలోచిస్తూ నదీ స్నానానికి నీటిలో దిగింది. వరదలో కొట్టుకుపోతాను, కొట్టుకుపోతుంటే ఎలాగో కొట్టుకుపోతున్నాను, చచ్చిపోతాను అనుకుంటుంటే సోమలత ఒకటి దొరికింది. దాన్ని నోటితో నవిలి ఆ నోటిలోంచి వచ్చినటువంటి సోమ ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చింది. అది పైనుంచి వెళ్ళిపోతున్న ఇంద్రుడు చూశాడు. ఓ ఎంత భక్తితో నాకు సోమలతని నవిలి ద్రవం ఇచ్చావని ఆయన వెంటనే తన పక్కన ఉన్నటువంటి జలపాత్ర తీసి తన యొక్క బండి చక్రము కాడి మించి నీళ్లు పోశాడు. అవి పిల్ల మీద పడ్డాయి. పడగానే ఆ పిల్లకున్న బొల్లిపోయింది. హరదత్తాచార్యులు వారిని మొట్టమొదటిసారి ఆయన చేశారు ఈ మంత్రాలకు వ్యాఖ్యానం. అప్పుడు ఈ పిల్లకి బొల్లి వ్యాధి పోయి ఆ పిల్లకి పెళ్ళైపోయింది. ఎంతో సంతోషంగా ఉంది. రాబోవు కాలంలో ప్రమాదములు జరగడం కానీ, చర్మవ్యాధులు రావడం కానీ, ఆ అమ్మాయి యొక్క ఆకారం మారిపోవడం కానీ, ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమని, ఆ అమ్మాయి మంగళస్వరూపం పొందడం కోసమని ఆ అమ్మాయి మీద ఆ యుగఛిద్రాభిషేకం చేయిస్తారు. చేయించి మంగళసూత్రాలు కట్టడానికి సిద్ధం చేస్తారు. ఈలోగా పిల్లవాడు పక్కన కూర్చోగానే దర్భ తీసుకుని ఆమె యొక్క భ్రూమధ్య స్థానాన్ని దర్భతో ముట్టుకుంటాడు. ఇలాగ ఆ ముట్టుకుని ఉన్నప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రంలో నీకు ఏవైనా దౌర్భాగ్యములు నీ లలాటమును ఆశ్రయించి ఉంటే అవి ఈ మంత్రం చేత పోతున్నాయని ఇలా పైకి తుడుస్తాడు. పైకి తుడిచినప్పుడు ఆ దౌర్భాగ్యములన్నీ ఎగిరిపోతాయి. ఆ లలాటము ఎప్పుడూ పసుపు రాసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, ఎప్పుడు నవ్వుతూ ఆ ముఖం ఉండడానికి హేతు అవుతుంది. అందుకని ఆ బొట్టు పెట్టుకుని, ఆ బొట్టు పెట్టుకుని ఉండే అదృష్టం కలగడం కోసమని ఆ లలాటము కనుబొమల మధ్యలోంచి దర్భతో తుడుస్తాడు. తుడిచిన తరువాత ఇప్పుడు తడిపి ఆరబెట్టాలి కన్యాదాత బియ్యాన్ని. అవి కూడా సాధ్యమైనంత వరకు వెన్ను విరిగినటువంటి బియ్యం ఏరిం చేయాలి సువాసినులతో. వెన్ను విరగనటువంటి బియ్యమే ఉంచాలి. అటువంటి వాటిని అక్షత అంటారు. క్షతం అంటే విరిగిపోవడం, అక్షత అంటే వెన్ను విరగని బియ్యం. అవి పళ్ళెంలో పోస్తారు. కొందరు కొబ్బరి బొండం పెడతారు శ్రేష్టమని. ఈ మధ్య కాలంలో దాని మీద రవికిల బట్ట పరిచి దాని మీద మంగళసూత్రాలు పెడుతున్నారు. ఆడపిల్ల వేపు వారిది, మగపిల్లాడి వేపు వారిది, రెండు రెండు సూత్రాలు కడతారు. కట్టి మంగళసూత్రాలు అందులో పెడతారు.